వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను కౌతమి. ముందుగా హెడ్లైన్స్. వర్షంలో నల్లకోటు ధరించి పేటలో అన్నం వండిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రజల కష్టాల భరోసా ధైర్యాన్ని ఇస్తున్న స్టాలిన్. చెబ్రోల్ ఎస్ఐ రాజ్ కుమార్ తనను నిర్బంధించి తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చక్రవర్తి. తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత కోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్కు వినతి పత్రం. ఇక వివరాలు చూస్తే, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని నాగుల చవితి సందర్భంగా స్థానిక శివాలయం ఆవరణంలో భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. పుట్టల పాలు పోసి పూజించారు. నాగుల చవితి రోజున పుట్టల పాలు పోస్తే నాగదోషాలు పోతాయని, పుట్ట మట్టిని శరీరానికి రాసుకుంటే సకల రోగాలు పోతాయని, పిల్లలు కలుగకుండా ఉన్నవారు నాగదేవతను తలుచుకుని పుట్టల పాలు పోస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ఈరోజు నాగుల చవితి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు నాగేంద్రుని పూజిస్తే నాగేంద్రునికి సంబంధించిన దోషాలు ఏమన్నా కూడా తొలగిపోతాయని మన యొక్క ప్రగాఢ విశ్వాసం. అందువల్ల ఈ నాగేంద్రుని పూజ చేస్తుంటాము ఈ నాగుల చవితి రోజు. మరి జ్యోతిషాస్త్ర ప్రకారం ఇక నాగదోషాలు ఎవరికి ఉన్నా కూడా దానివల్ల మనం కొంత ఇబ్బందులు పడుతుంటాం. మనం ఏదైతే మనం ఉన్నామో తరతరాల నుంచి ఎవరైనా కూడా మన తాత ముత్తాతల నుంచి మన వంశవృక్షం ఏ రకమైన నాగేంద్రునికి సంబంధించి ఏదైనా తప్పులు చేస్తే ఈ వంశవృక్షానికి అంటి అది అందరం మనం కొంత దానివల్ల ఇబ్బందులు పడుతుంటాము. దాంతో ఆ ఇబ్బందిని మనం తొలగిపోవాలంటే ఈ నాగేంద్రుని పూజించాలి. ఇంకోటి, ఈ నాగేంద్రుని డిఎన్ఏ ఉన్న మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఒకటే విధంగా ఉండదని కొంతమంది చెప్పబడింది. అదేవిధంగా ఎవరైతే పిల్లలు కలగని వారు చాలా రోజుల నుంచి ఉంటారో ఈ నాగేంద్రుని వల్ల ఆ దోషం పోతుందని నాగేంద్రుని పూజలు చేసి కూడా చాలామందికి సంతానం కలిగిన విషయాలు ఎన్నో చూశాము. అదేవిధంగా ఈ నాగుల చవితి రోజు పోస్తే మన యొక్క శరీరానికి సంబంధించిన అవయవాలన్నీ కూడా సక్రంగా ఉంటాయని, మనం పుట్ట బంగారం అని తీసుకుపోయి పుట్టలో పాలు పోసి ఆ పుట్ట బంగారాన్ని శరీరం అంతా రాసుకొని ప్రతి ఒక్క రాజం నియోజకవర్గంలో ఘనంగా నాగుల చవితి వేడుకలు. రాజం మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ప్రజలు అందరూ ఘనంగా నాగుల చవితి వేడుకలు జరుపుకున్నారు. క్రిందటి సంవత్సరం కోవిడ్ కారణంగా అంతంత మాత్రంగా జరిగింది. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నాగేంద్రుని పూజించారు. వర్షంలో నల్లకోటు ధరించి అక్కడ ఉన్న వారికి ప్యాకెట్లు అన్నం వడ్డిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? సాధారణ వ్యక్తి అయితే కాదు. మరి ఎవరనుకుంటున్నారు? ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్ ఒక రాష్ట్ర సీఎం. అతడు తమిళనాడు సీఎం శ్రీ స్టాలిన్. ప్రస్తుతం తమిళనాడులో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా చాలామంది నిరాస్పృహులయ్యారు. వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన స్టాలిన్ గారు దాదాపుగా ఓ 10 నిమిషాలు ఇలా అడ్డం వడ్డిస్తూ ప్రజల కష్టాల్లో భరోసా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇలా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ దేశంలోనే నేరుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి సీఎం స్టాలినే కావచ్చు. గుంటూరు చేబ్రోల్ పోలీసులపై ఆరోపణలకు చేబ్రోల్ మండలం చేకూరులో మనస్పర్ధల కారణంగా పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న భార్యాభర్తలు. విచారణ పేరిట భర్త దిలీప్ చక్రవర్తిని స్టేషన్కు పిలిపించి నిర్బంధించిన చేబ్రోల్ ఎస్ఐ.
సాయంత్రం తీవ్ర గాయాలతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన బాధితుడు దిలీప్ చక్రవర్తి. ఎస్ఐ రాజకుమార్ తనని నిర్బంధించి తీవ్రంగా కొట్టాడని బాధితుడి ఆరోపణ. ఒంటి నిండా గాయాలతో పాటు చేయ కూడా విరగటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చక్రవర్తి. బందర్ లోని స్కూల్లో అటెండర్ చేస్తానన్న స్కూల్లో అటెండర్ చేస్తాను నేను 2 సంవత్సరాలు జాయిన్ చేస్తానన్న నాకు ప్రశాంతి అని మా మరదలు అన్న ఆ పిల్ల మా మరదలు వద్దన్న మేము ఇద్దరం చాలా సన్నిహితంగా ఉంటాం అది మీరు బందర్లో ఏ ఎంక్వైరీ చేసినా చెప్తారన్న రెండోది వచ్చేసి మా తమ్ముడు తన లవర్స్ అన్న అది అందరికీ తెలిసిన విషయం అన్న లవర్స్ అయినప్పుడు నైట్ 12 చనిపోయే ముందు రోజు నైట్ 12 దాకా మా తమ్ముడితో ఫోన్ మాట్లాడిందన్న ఫోన్ మాట్లాడినప్పుడు మంచిగానే మాట్లాడుకున్నారన్న మంచిగా మాట్లాడుకున్న తర్వాత నైట్ 12 తర్వాత మాట్లాడి అయిపోయిన తర్వాత పడుకునే ముందు పొద్దున్న లేచిన తర్వాత మా తమ్ముడికి మెసేజ్ పెట్టిందన్న నీ వల్లే మా రూమ్మేట్కి నాకు గొడవ అయిందని చెప్పి మా తమ్ముడు మెసేజ్ పెట్టిందన్న మా తమ్ముడు రూమ్కి వచ్చాడన్న రూమ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ కిటికీ తీసామన్న కిటికీ తీస్తే ఆ పిల్ల ఊరు పెట్టుకుని ఉందన్న ఊరు పెట్టుకున్న తర్వాత తలుపు వేరే ఒక అన్న ఎవరు అన్న తెలియదన్న అక్కడికి వచ్చి తలుపు దండంలో తలుపు ఊడిందన్న ఇద్దరు వెళ్ళి తీసేవన్న షార్ట్ మీద ఉంటే మేము ప్యాంట్ వేసేవన్న ప్యాంట్ వేసి బెడ్ మీద పడుకునేమని 108 వచ్చారన్న 108 ఎవరు ఫోన్ చేశారు తెలియదన్న ఎమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళమంటే మా తమ్ముడు ఫోన్ నా ఫోన్ తీసుకున్నారు నా ఫోన్ తీసుకుని అది నాకు ఇచ్చేశారు మా తమ్ముడిని ఎంక్వైరీ అని చెప్పేసి డిఎస్పీ గారు వచ్చి మా తమ్ముడు ఎంక్వైరీగా పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారన్న పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి నైట్ బాడీ దగ్గర నేనే ఉన్నాను పోస్ట్ మార్టం మొత్తం అయిపోయి ఆ బాడీ వెళ్ళిన తర్వాత మా తమ్ముడిని పిలిచి మళ్ళీ సంతకాలు చేయించుకొని ఇంట్రాగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ మా తమ్ముడిని రిలీజ్ చేశారన్న ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటానికి కారణం ఏంటి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయితే ఏమీ లేదన్న 12 దాకా మా తమ్ముడితో ఫోన్ మాట్లాడినన్న ఫోన్ మాట్లాడిన తర్వాత తెల్లారి మాత్రం మా రూమ్మేట్కి నాకు గొడవ అయింది నీ వల్ల అనేది మాత్రం వచ్చిందన్న అయితే ఆ రూమ్మేట్కి మా తమ్ముడితో ఫోన్ మాట్లాడటం కానీ అది ఇష్టం లేదన్న ఫస్ట్ నుంచి ఇష్టం లేదన్న దానివల్ల అయ్యి ఉండొచ్చు వాళ్ళిద్దరు బాగా తిట్టుకోవడం వల్ల చనిపోయిందని నేను అనుకుంటున్నా మీరే ఎంక్వైరీ చేసి మీరే న్యాయం చేయండి అన్న మీ ఆ తప్పు ఏది అందులో ఎంక్వైరీలు ఏది తేలినా మేము శిక్షకి రెడీ అన్న అమ్మాయి పేరు ప్రశాంతి అన్న ఇంటి పేరు జిల్లేపల్లి ప్రశాంతి ఏం పని చేస్తుంది చనిపోయిన అమ్మాయి మరదలు మా పోలీస్ అన్న ఎక్కడ చేస్తుంది తూర్పుగోదావరి జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో దేవీపట్నం ఎస్ఏకేవి నాగార్జున తన సిబ్బందితో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో సారబట్టీలపై దాడులు నిర్వహించారు. మండలంలోని చిన్న చిన్న భీంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో నాటు సార తయారీకి సిద్ధంగా ఉంచిన 3000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఏకేవి నాగార్జున మాట్లాడుతూ సార తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత తాగుడికి బానిస కాకుండా ఉండాలని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగ యువత కోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఎవరైనా ఉంటే వారి పూర్తి బయోడేట అందిస్తే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు యువతి యువకులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈరోజు ఉదయం చిన్నపల్లి గ్రామ శివారిన సుమారు 3000 లీటర్ల జాగరీ వాక్స్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా మన మండలంలో శ్రీ తూర్పుగోదావరి ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు మన ఏఎస్పీ గారు అయినటువంటి శ్రీ కృష్ణకాంత్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ సారా రైడ్లు అనేవి విస్తృతంగా చేస్తున్నాము. ఎవరైనా సరే కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. భారీ మొత్తంలో మేము ఈరోజు ఈ బెల్లం ఒట్టిని ధ్వంసం చేయడానికి కూడా ప్రజలందరూ కూడా ఈ సారా వృత్తిని మానుకొని
జన మా ప్రజలతో పాటు నివసించాలని కోరుకున్నాం. దీనివల్ల ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది. ఈ సారా వల్ల ప్రజలందరూ కూడా ఊరికినే బానిసలుగా మరి వాళ్ళ ఆరోగ్యాలని పాడు చేసుకుంటారు. దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ యువత కూడా మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా సరే నిరుద్యోగ యువత ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీ రెజ్యూమ్స్ని మాకు అందజేసినట్లయితే మేము ఈ జాబ్ మేళా మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఉపాధి అవకాశాలు కలిగించడానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము మా వంశమే సహాయం చేస్తాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదేశానుసారం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నటరాజునుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నాంపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచుతూ ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతూ ప్రజల నుండి ముక్కుపిండి అధిక ధరలు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ను తగ్గించి ధరలు తగ్గించాలని, అలాగే కేంద్ర మంత్రిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిందలు చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. ఈ విధంగా పలు రాష్ట్రాలు వ్యాట్ను తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు లాలమున్న తదితరులు పాల్గొన్నారు. ఇదే ఉంటది ఇప్పుడు మీ అందరి ప్రజలపై పెట్రోల్ మరియు డీజిల్ పై తన రాష్ట్ర వాటా వ్యాట్ ట్యాక్స్ను మరింత పెంచి ప్రజలపై మరింత భారం మోపే ప్రయత్నం చేస్తుంది. దాదాపుగా మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీపై సెంచురీ దాటిందని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి ఈ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, దాదాపుగా 100 రూపాయలు ఉన్న దానిలోపల 60% వ్యాట్ ట్యాక్స్ను పెట్టి ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసినటువంటి ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము. ఈరోజు దేశమంతటా 29 రాష్ట్రాల్లోపల కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ 27 రాష్ట్రాల్లో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా డీజిల్పై పెట్రోల్పై దాదాపుగా 15 రూపాయలు తగ్గించి ఈరోజు ప్రజలకు మరింత చౌకగా అందించే కార్యక్రమాన్ని చేపడితే నిన్నటికి నిన్న కేసీఆర్ గారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పెట్రోల్ డీజిల్పై రేట్లు తగ్గించమని అడిగితే కొత్త కొత్తగా కేంద్ర మంత్రి వచ్చింది నీకు అని ఒక ఎగతాళి చేసే విధంగా మాట్లాడము. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు ఈ విషయంలో మేము మా సొంతంగా వ్యక్తిగతంగా మీ మీద ఏమి నిందలు చేయట్లేదు, కానీ మా కేంద్ర మంత్రిపై భారతీయ జనతా పార్టీపై ఏదన్నా నిందలు చేసే విధంగా కనుక ఉంటే మేము దీన్ని తీవ్రంగా మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము కూడా హెచ్చరిస్తున్నాము. మరి ఈరోజు ప్రజల్లో 100 రూపాయలు ఉన్న దాంట్లో 60% ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే ఈరోజు ప్రజల నుండి ఏ విధంగా డబ్బులు లాగాలనే ఒక ప్రయత్నం మాత్రమే జరుగుతుంది, కానీ ప్రజలకు అందుబాటులో విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవర్తించట్లేదు. కనుక మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఏ విధంగానైతే దేశమంతటా కూడా మిగతా రాష్ట్రాల్లో వ్యాట్ ట్యాక్స్ను తగ్గించిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క వ్యాట్ను పెట్రోల్ డీజిల్పై ట్యాక్స్ను తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల మిగతా నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మరొకసారి వేడుకుంటున్నాము, ఖచ్చితంగా మీరు తగ్గించి మరి ప్రజలకు అందుబాటులో విధంగా మీరు ప్రయత్నించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి బారులు తీరిన భక్తులతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సోమవారం నాడు నాగుల చవితి పురస్కరించుకొని పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబ సమేతంగా పుట్ట దగ్గరికి చేరుకొని పుట్టలో పాలు పోసి పుట్టమట్టిని నుదుటికి ధరించి ప్రతి సంవత్సరం కుటుంబ సమీపంగా పూజలు చేస్తూ వేడుకుంటున్న నగర ప్రజలు. Thank you.
స్వామివారి పూజం ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి ప్రసాదం తీసుకోవాలండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు తణుకు తాడేపల్లిగూడెంలో కొందరు రిపోర్టర్లు ఒక గ్రూప్గా ఏర్పడి కాకినాడకు వెళ్లే పీడిఎస్ రైస్ లారీలను ఆదివారం తెల్లవారుజామున అలంపురం వద్ద ఆపి డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం. డబ్బు ఇవ్వలేదని డిప్యూటీ తహసీల్దార్ని తీసుకువచ్చి పట్టించారని సమాచారం. అయితే ఇదే విషయంలో కొవ్వూరు డిఎస్పి శ్రీధర్ పీడిఎస్ లారీలను ఆపి కొంతమంది విలేకరులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో విలేకరులు ఎవరైనా సమాచారం అందిస్తే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వారి మీద విలేకరుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోగు చేసుకున్న పీడిఎస్ రైస్ కలెక్ట్ చేసుకొని ఒక గోడౌన్లో నిల్వ ఉంచి దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తూ కాకినాడ పోర్ట్ నుంచి వేరే స్టేట్స్కి డైవర్ట్ చేస్తున్నారు. కొంతమంది పౌల్ట్రీగా కొంతమంది అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ రీసైక్లింగ్ కోసం మళ్ళీ పాలిషింగ్ కోసం కూడా మిల్స్కి తరలించి వాటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా పీడిఎస్ రైస్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన పీడిఎస్ రైస్ అనేది అక్రమంగా రవాణా చేయడం అనేది చట్టవిరుద్ధ నేరం అనేది. దీనికి కొంతమంది నకిలీ పాత్రికేయులు కూడా పత్రికా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. లేకపోతే వారి వద్ద నుంచి ఎక్కడైతే ఏ వెహికల్స్ అయితే రోడ్డు మార్గంగా వెళ్తున్నాయో వాళ్ళని ఆపి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్టార్షన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. వీరిపైన కూడా మేము గట్టి యాక్షన్ తీసుకుంటాము. దీనికోసం స్పెసిఫిక్గా టీమ్స్ కూడా డిప్యూట్ చేస్తాం. మాతో పాటు ప్యారలల్గా విజిలెన్స్ వాళ్ళు కూడా రైడ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మేము జాయింట్ రైడ్స్ కూడా చేస్తాము. సో దీనిపైన కఠిన చర్యలు అయితే తప్పని నేను హెచ్చరిస్తున్నాను. ఈ విధంగా నకిలీ పాత్రికేయులుగా ఉండి వెహికల్స్కి వారిని స్టాప్ చేసి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళు జెన్యున్ పాత్రికేయులు కూడా ఈ విధంగా ఎవరైతే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారో వారు మాకు సమాచారం అందిస్తే వీటిని ఖచ్చితంగా నేను నివారించవచ్చని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనం. అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణ రహితంగా కొడుతూ లాఠీ ఛార్జ్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటే నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమైన విద్యార్థి ఉద్యమాలు అణచివేయాలని చూసినా ఎంతటి నియంత అయినా నేలకొల్లడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మేరక సోమవారం శృంగవరం మధ్య వెలసిన స్వయంభూ శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయానికి నాగుల చవితి సందర్భంగా పోటెత్తిన భక్తులు. తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మేరక సోమవారం శృంగవరం మధ్య వెలసి స్వయంభూ ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి నాగుల చవితి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నేను ఇచ్చేది.